తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారితో మార్చి నెలలో మూతబడిన పాఠశాలలు ఇంతవరకు పునః ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులకు విద్యా బోధనపై తీవ్ర ప్రభావం పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యా వ్యవస్థలో నూతన శకం ప్రారంభమైంది. రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభించడానికి పరిస్థితులు లేకపోవడంతో డిజిటల్ బోధన ద్వారా ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా మరి ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు స్టార్ట్ కావడం జరిగింది. మరి అంతకుముందు నెలలోనే ఉపాధ్యాయులందరూ కూడా 27వ తేదీ నుంచి కూడా టీచర్లంతా హాజరు కావాలి, మరి 1వ తేదీ నుంచి స్టార్ట్ కావుతున్నాయి కాబట్టి దానికి ప్రిపరేటరీగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి 1వ తేదీ నుంచి జిల్లాలో ఆన్లైన్ క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. ప్రధానంగా 3rd to 10th క్లాస్ విద్యార్థులకు మాత్రమే ఈ డిజిటల్ క్లాసెస్ అనేటువంటివి ప్రారంభం అయినాయి. మన జిల్లాలో మరి 37,326 మంది విద్యార్థులు 3rd to 10th క్లాస్ విద్యార్థులు మరి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా డైలీ అటెండెన్స్ కూడా మేము తీసుకుంటా ఉన్నాం. నియర్లీ మరి 85 to 86% పిల్లలు అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రధానంగా 3rd to 5th క్లాస్కు దూరదర్శన్ ద్వారా వాళ్ళకు లెసన్స్ అనేటువంటివి రిలీ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా 6th to 10th క్లాస్ విద్యార్థులకు టీశాట్ ద్వారా, అదేవిధంగా డిటిహెచ్ ఉన్నటువంటి వాటి ద్వారా కూడా అవి ప్రసారాలు అవుతున్నాయి. ఎవరిడే టీచర్స్ కూడా మానిటరింగ్ చేస్తున్నారు, వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరైతే యాక్సెస్ చేయనటువంటి పిల్లలు కూడా మనం వివరాలు అనేటువంటి సేకరించడం జరిగింది. అంటే యాక్సెస్ మీన్స్ అటు దూరదర్శన్ కానీ అటు సెల్ ఫోన్స్ కానీ లేనటువంటి పిల్లలు మన దగ్గర 1198 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 1198 స్టూడెంట్స్ కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. అంటే ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి మ్యాపింగ్ చేయడం, టీవీ ఉన్నటువంటి ఇళ్లతో మ్యాపింగ్ చేయడం, తర్వాత ఈ జీపీలో కూడా కొంతమంది టీచర్లు టీవీలు పెట్టి అక్కడ పిల్లలు పాఠాలు వీక్షించే విధంగా చర్యలు అనేటువంటివి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విద్యా సంవత్సరం నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి నిర్ణయం అనుగుణంగా మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. మనకు తెలుసు ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినప్పటి మరి అంతా వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయాయి. కాబట్టి మరి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఏ నిర్ణయం తీసుకోవడం, మరి మా టీచర్లు కూడా అంత చక్కగా మరి వాళ్ళు వీక్షించే విధంగా కూడా అన్ని రకాల సౌకర్యాలు అనేటువంటివి తీసుకుంటున్నారు. అంతేకాకుండా వారికి వచ్చేటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో క్లారిఫై చేయడానికి కూడా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా మన జిల్లాలో గత సంవత్సరం లిటిల్ లీడర్ లిటిల్ టీచర్ అనేటువంటి కాన్సెప్ట్ బాగా ఉపయోగపడింది.